సింగరేణి వ్యాప్తంగా కార్మికుల ఉద్యోగ విరమణ మరో ఏడాదికి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. రెట్రోస్పెక్టివ్ బ్యాక్ డేట్ తోటి అమలు చేపించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. వారిని ఎప్పుడు కూడా సింగరేణి కార్మిక కుటుంబాలు మర్చిపోవు, రుణపడి ఉంటాయని తెలియజేస్తూ, దీనితో పాటుగా ఈరోజు పెళ్ళైనటువంటి కార్మికుల పిల్లలకి డిపెండెంట్గా పరిగణించి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటిది, అలాగే డివోర్స్ అయినటువంటి వాళ్ళ అమ్మాయిలకు కూడా ఉద్యోగావకాశాలు కల్పించడం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలకు కూడా 10% ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి నిర్ణయాలు ఈరోజు జరిగినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, సిఎండిఎండికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా దీనికి సహకరించినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, అలాగే గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, మినిస్టర్ ఈశ్వర్ గారు, విప్ సుమన్ గారు, ఎంపీ వెంకటేష్ నేత గారు, అలాగే గోల్డ్ బెల్ట్ ప్రజాప్రతినిధులందరికీ కూడా సింగరేణి కార్మికుల తరఫున ధన్యవాదాలు. జై తెలంగాణ.